తెలంగాణలో పలువురు మంత్రులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా హిమ్మత్రావుపేటకు వెళ్లిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని చెరువును ఎల్లంపల్లి నీటితో నింపాలని, కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హిమ్మత్రావుపేట, రామ్సాగర్, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు మంత్రుల కాన్వాయ్ను అడ్డుకున్నారు. కాన్వాయ్కు అడ్డంగా బైఠాయించారు. ఎమ్మెల్యే రవిశంకర్ నచ్చజెప్పిన 3 గ్రామాల ప్రజలు వినలేదు. గంటపాటు బైఠాయించారు. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తాము నిరసన వ్యక్తం చేస్తున్నా మంత్రి ఎర్రబెల్లి రావడం లేదంటూ నినాదాలు చేశారు. చివరికి మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. నేను కూడా మీకు ఆలోచిస్తున్నా కాలువ మాది మీరెవరు రైతులు కాదు. 14